ఈరోజు అపోలో స్ట్రాండ్ పార్ట్నర్షిప్ అపోలో సేపియన్ స్ట్రాండ్ పార్ట్నర్షిప్ ద్వారా జెనెటిక్ టెస్టింగ్ డయాగ్నోస్టిక్స్ క్యాన్సర్ పేషెంట్స్కు కానీ హార్ట్ పేషెంట్స్కు కానీ రక్త పరీక్ష ద్వారా ఎలాంటి క్యాన్సర్ ఉంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సిందో ఆ సెంటర్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఈ ఫెసిలిటీ, ఈ సౌకర్యాలు హైదరాబాద్లోనే వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఇక్కడ ఇచ్చి అది సైంటిఫిక్ ల్యాబ్ స్ట్రాండ్ వాళ్ళ ల్యాబ్లో అది టెస్టింగ్ అయ్యి జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడనే హైదరాబాద్లో అయ్యేటట్టు ఆ లాంచ్ ఆ సెంటర్ లాంచ్ అవుతుంది. సో ఇదే ఒక పెద్ద స్టెప్ అండి. దీంట్లో కూడా ఇంకా ఎక్కువ టెస్ట్, క్యాన్సర్ ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్కు క్యాన్సర్ వస్తాయి. ఈరోజు వచ్చి పెద్ద పెద్ద జబ్బులకు జెనెటిక్ టెస్టింగ్ అనౌన్స్ చేస్తున్నాము. కానీ రుటీన్ ప్రాబ్లమ్స్ ఆల్సో, డయాబెటీస్ కానీ, కొంతమందికి ఒబిసిటీ, మెటబాలిక్ డిసార్డర్స్, కార్డియాక్ స్మాల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు అన్ని అలాంటి అనాలిసిస్ కూడా సేపియన్ ద్వారా మా అపోలో ఒక సబ్సిడరీ కంపెనీ సేపియన్ వాళ్ళ కూడా సైంటిస్ట్ ఉన్నారు ఇక్కడ, డాక్టర్ శ్రీవాత్సవ్, డాక్టర్ జుగ్ను జైన్, వాళ్ళు కూడా యుఎస్లో ఫారెన్లో చదివి ఇక్కడికి వచ్చి అలాంటి ల్యాబ్ ఇక్కడ సెటప్ చేశారు. సో పర్సనలైజ్డ్ మెడిసిన్ ఈజ్ డెఫినెట్లీ ద వే ఆఫ్ ద ఫ్యూచర్. ప్రతి ఒక్కరికి ఒక మెడిసిన్ ఒకరి మీద పనిచేస్తుంది, నెక్స్ట్ పర్సన్ మీద అది అంత బాగా పని చేయకపోవచ్చు. దాన్ని ఎఫికసీ అంటారు. ఎఫికసీ వేరే వేరేగా ఉంటుంది. అందుకే ఇప్పుడు టార్గెటెడ్ మెడిసిన్, జీనోమిక్ మెడిసిన్, పర్సనలైజ్డ్ మెడిసిన్ ఈ సెక్టర్స్ కింద అపోలో బాగా రీసెర్చ్ చేసి పేషెంట్స్ కొరకు ఇలాంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలి. ఇండియాలో ఏ బేబీ పుట్టినా కానీ వాళ్ళకి ఆ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే అలా ఒక నేషనల్ ప్రోగ్రామ్ తీసుకొని రావాలా హెల్త్ మినిస్ట్రీ ద్వారా. అండ్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద రికమెండేషన్స్ వీ విల్ బి గివింగ్ టు ద మినిస్ట్రీ.